ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మిక్సర్ అండ్ ఎలిగేషన్స్ మనమైతే బేసిక్స్ టాపిక్స్ నుంచి స్టార్ట్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఎందుట్లో చెప్పడం జరుగుతుంది ఎవరైనా కాన్ ఇంగ్లీషు కొంచెం రాను అంటే వీక్ అనుకున్నట్లయితే చాలా వీడియోస్ అయితే చేయడం జరిగిందండి అవైతే చూడండి అలాగే మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరిగింది అవన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు క్వశ్చన్ చూద్దాం దేర్ ఆర్ టూ కంటైనర్స్ ఏ అండ్ బి ఏ కంటైన్స్ ఏ కంటైన్స్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ది రేషియో ఆఫ్ త్రీ ఈస్ టు వై అండ్ బీ కంటెన్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఫ్రమ్ ఏ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ మిక్స్డ్ ఇన్ బి సో దట్ ఫైనల్ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ది బీ ఈజ్ త్రీ ఈస్ టు సెవెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ వై చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేయాలని చూద్దాం మనం ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం రివర్స్ వేలో వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు త్రీ ఈజ్ టు త్రీ ఈస్ టు వై ఇచ్చాడు కదా త్రీ ఈజ్ టు వై ఇచ్చాడు అండ్ అలాగే చూడండి సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఫ్రమ్ ఏ ఇదేంటి ఏ ఇదేంటి ఇది మనకు ఏ చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు ఏ మనకు బి ఏంటి ఇక్కడ సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ ఏముంది ఇక్కడ ప్యూర్ వాటర్ ఉంది ఏముంది బిలో ప్యూర్ వాటర్ ఉంది ప్యూర్ వాటర్ ఉంది ఏలో మనకు త్రీ ఈస్టు వై ఇది ఉంది అయితే సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఫ్రమ్ ఏ ఈజ్ టేకెన్ అవుట్ సెవెంటీ డెబ్బై ఐదు లీటర్లు ఏం చేశారండి తీసేశారు డెబ్బై ఐదు లీటర్లు ఏ నుంచి తీసేసి అండ్ మిక్స్డ్ బి దో ఫైనల్ మిల్క్ అండ్ వాటర్ రేషియో బీలో ఎంత అయిందంటే త్రీ టు సెవెన్గా అయింది ఎంత అయింది ఫైనల్గా ఏమైంది త్రీ ఇస్టు సెవెన్ అయింది చూడండి ఈ ప్రాబ్లమ్ని మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్గా వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఏదైతే ఈ మిక్సర్ ఉందో ఈ మిక్సర్ సమానంగా ఉంటుంది అంటే తీసేసిన ఏదైతే బయటికి వెళ్తుందో ఆ మిక్చర్కి సమానంగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనకు కనుక్కోమంది ఏంటి వైయే కదా ఇప్పుడు వై ఇక్కడ ఇచ్చాడు కదా అంటే ఈ వచ్చిన ఆప్షన్స్ అన్నీ ఏంటి దేనికి సంబంధించినవి వైకి సంబంధించినవి అవునా కాదా సో మూడు ఏడుని యాడ్ చేయండి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ వై అనేది ఏడు తీసుకున్నాం అనుకోండి మూడు ఏడుని యాడ్ చేయండి డెబ్బై ఐదు అంటే మ్యాక్సిమం డివైడ్ అయ్యే వాటిలోనే ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డివైడ్ అయ్యే వాటిలోనే ఉంటుంది మీరు ఎప్పుడు కూడా మ్యాక్సిమం అయితే డివైడ్ అయ్యే వాటిలోనే ఉంటుంది చూడండి మూడు ఏడు పది పది ఇక్కడ డె ఐదు ఉంది ఇక్కడ డెబ్బై ఐదు ఉంది చూడండి పదికి డెబ్బై ఐదు అంటే ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ కావట్లేదు దీన్ని కాసేపు పక్కన ఉంచండి ఎంత బెటరు అలాగే చూడండి ఏదైతే డివైడ్ అవుతుందో డెబ్బై ఐదు ఏదైతే డివైడ్ అవుతుందో ఆ నెంబర్ చూసుకోండి మూడు ప్లస్ ఐదు ఏంటో ఎనిమిది సో ఎనిమిదితో డెబ్బై ఐదు పోతుందా అంటే పోదు అలాగే మూడు ప్లస్ ఒకటి నాలుగుతో డెబ్బై ఐదు పోతుందా అంటే ఇరవై నాలుగు మూడులు పో పోదు కాబట్టి డెబ్బై దాన్ని కూడా పక్కన పెట్టండి చూడండి మూడు రెండు అండి మూడు ప్లస్ రెండు మూడు ప్లస్ రెండు ఎంత చెప్పండి మూడు ప్లస్ రెండు ఐదు మూడు ప్లస్ రెండు ఐదు సో ఇది డెబ్బై ఐదు పోతుందా అంటే పోతుంది సో ఐ ఇప్పుడు చూడండి ఐదు ఒకట్లు ఐదు పదిహేను ఐదు ఒకట్లు ఐదు పదిహేనులు సో ఇప్పుడు చూడండి మనకు ఇప్పుడు మనం రెండు తీసుకున్నాం ఇక్కడ పదిహేను వచ్చింది అంటే ఒక్క ఒక పాయింట్కి పదిహేను ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి మూడు ప్లస్ రెండు ఐదు పాయింట్లు ఐదు పాయింట్కి డెబ్బై ఐదు సరిపోయింది కదా చూడండి ఇక్కడ చూద్దాం ఇప్పుడు మూడు పదిహేనులంత నలభై ఐదు అలాగే ఇక్కడ రెండు రెండు పదిహేనులు ఎంత ముప్పై అంటే ఏ పాటు ముప్పై సో అలాగే ఇక్కడ చూడండి ఆల్రెడీ డెబ్బై ఐదు పా డెబ్బై ఐదు లీటర్లు ప్యూర్ వాటర్ బీలో ఉంది దాని తర్వాత రేషియో ఎంత వచ్చిందంటే ఈ మిక్సరు దీంతో కలిపిందా ఏలో నుంచి తీసేసి బీలో కలిపారు ఏలో నుంచి తీసేసి బీలో కలిపితే ఇక్కడ ఎంత అయిందంటే త్రీ ఇస్టు సెవెన్ అన్నాడు ఎంత అయింది త్రీ టు సెవెన్ అన్నాడు సో ఇక్కడ మూడు అంటే ఇక్కడ ఎంత అవుతుంది ఇక్కడ కదా మనకు వచ్చింది ఒక పాటు పదిహేను అయితే మూడింటికి ఎంత పదిహేను మూడు నలభై ఐదు సో ఎంత నలభై ఐదు ఇక్కడ నలభై ఐదు ఉంది ఏలో బీలో మిక్స్ చేసిన తర్వాత నలభై ఐదు నలభై ఐదే ఉంది అలాగే ఏడు పాటలు ఒక పాటుకు మనకు పదిహేను వచ్చింది ఏడు పాటలకు ఎంత వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్ ఏడు పాటలకి ఎంత వస్తుంది పదిహేడు ఏళ్ళు నూట ఐదు సో ముందల మనకు ముప్పై ఏముందండి ముప్పై వాటర్ ఉంది ముప్పై వాటర్ ఉంది అయితే అంతకుముందే వాటర్ అందుట్లో ఎంత ఉంది డెబ్భై ఐదు ఉంది ఎంత ఉంది డెబ్బై ఐదు ఉంది అంటే ముప్పై అంతకుముందు ఉంది ముప్పై మనకు వాటర్ వచ్చింది మనం అంతకుముందే వాళ్ళ దగ్గర డెబ్బై ఐదు వాటర్ ఉన్నాయి టోటల్ వాటర్ ఎంత అవుతుందండి వన్ నాట్ ఫైవ్ అంటే మనం తీసుకున్న ఈ వ్యాల్యూ ఏదైతే ఉందో అది కరెక్ట్ అన్నట్టు అర్థం ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది వన్ నాట్ ఫైవ్ వచ్చింది అంటే ఇక్కడ కూడా ఎంత వచ్చింది రెండుగా యాడ్ చేస్తే మనకు వన్ నాట్ ఫైవ్ వచ్చింది మనం తీసుకున్న వాల్యూ ఏంటి కరెక్ట్ అనేసి అర్థం ఓకేనా ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనం రివర్స్ లాజిక్లు ఫాలో అవ్వాలండి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇలాంటివి ఇస్తాడు మీరు మళ్ళీ ఎక్స్ వతడ్లు మళ్ళీ వై మెథడ్లు ఇదంతా మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు అదంతా వద్దు ఎప్పుడైనా సరే ఈ విధంగా ఈజీ మెథడ్లో వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ దేర్ ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ విచ్ రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ త్రీ ఇస్టు టూ చూడండి ఎలాగా మిల్క్ వాటర్ ఏ విధంగా ఇచ్చాడు త్రీ టూ ఇచ్చాడు రెస్పెక్టివ్లీ వెన్ ఫార్టీ లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఈజ్ యాడెడ్ టు ది మిక్సర్ ఏం చేశాడు కంప్లీట్ ప్యూర్ మిల్క్ ఎంత ఫార్టీ లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్కే యాడ్ చేశారు యాడ్ చేస్తే ఏమైంది ద రేషియో ఆఫ్ వాటర్ టు మిల్క్ బికామ్ వాటర్ టు ఇక్కడ చూడండి రివర్స్లో ఇచ్చాడు ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ ఇచ్చాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి రేషియో ఆఫ్ వాటర్ టు మిల్క్ అన్నాడు ఫస్ట్ ఏమి ఇచ్చాడు మిల్క్ అండ్ వాటర్ అన్నాడు ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ అన్నాడు ఇక్కడ వాటర్ టు మిల్క్ అంటున్నాడు సో మనం ఏం చేయాలి రివర్స్ చేయాలి మిల్క్ టు వాటర్ తీసుకోండి మిల్క్ టు వాటర్ ఎంత టూ టూ వన్ సో చూడండి ఇప్పుడు ఇక్కడ దాకైతే క్వశ్చన్ మీరు ఆపేయండి ఇప్పుడు చూద్దాం చూడండి ఇప్పుడు ఏం చేశాడు ఇతను ఫార్టీ లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ ప్యూర్ మిల్క్ మాత్రమే యాడ్ చేశాడు అంటే ఇది యాడ్ చేశాడు అంటే ఇదేమవుతుంది వాటర్ ఏమవుతుంది ఇక్కడ ఎంత ఉందో అంత వాటర్ ఇక్కడ కూడా అవుతుంది అవునా కదా మిల్క్ ఒక్కదాన్నే యాడ్ చేశాడు కానీ వాటర్ ఏమైనా యాడ్ చేశానని చెప్పాడంటే చేయలేదు అంటే ఇక్కడ ఎంత వాటర్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది సో ఇక్కడ ఎంత ఉంది రెండు ఉంది ఇక్కడ ఎంత ఉంది ఒకటి ఉంది ఇక్కడ రన్ రావాలంటే ఏం చేయాలి మల్టిప్లై రెండుతో చేయాలి సో చూడండి రెండు రన్లు ఎంత అవుతుంది ఇక్కడ నాలుగు ఇక్కడ రెండు ఒకటిలో రెండు అవుతుంది సో ఇప్పుడు చూడండి మనం ఏం యాడ్ చేశాడు మిల్క్ని యాడ్ చేశాడు మిల్క్ ఇక్కడ మూడు నుంచి నాలుగు అంటే ఎంత పెరిగింది పెరిగిందా తగ్గిందా ఇక్కడ నాలుగు పెరిగింది సో ఇక్కడ రెండు ఉంది వాటరు ఇక్కడ కూడా రెండే ఉంది వాటర్ ఏమైనా చేంజ్ అయిందంటే చేంజ్ కాలేదు సో మిల్క్ చేంజ్ అయింది ఎంత చేంజ్ అయింది ఒకటి చేంజ్ అయింది ఆ ఒకటి ఏంటి ఈ చేంజ్ చేసిన నలభై ఏంటి అది నలభై సో చూడండి మనకు క్వశ్చన్ ఇఫ్ నైంటీ లీటర్స్ ఆఫ్ న్యూ మిక్చర్ న్యూ మిక్చర్ అంటే ఇదా ఇదా మనకు అంటే ఇది న్యూ మిక్చర్ అంటే ఇదే కదా సో ఒకటి నలభై ఒకటి నలభై వస్తే నాలుగు ఎంత అవుతుంది నా నాలుగులో పదహారు నూట అరవై అవుతుంది అలాగే ఒకటికి నలభై అయితే రెండుకి ఎంత అవుతుంది ఎనభై అవుతుంది సో ఇప్పుడు ఇఫ్ నైంటీ లీటర్స్ ఆఫ్ న్యూ మిక్చర్ చూడండి ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్ మనకి ఎంత వచ్చింది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఎయిటీ వచ్చింది ఇదే కదా మనకు వచ్చింది న్యూ మిక్సరు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఎయిటీ వచ్చింది సో చూడండి నైంటీ లీటర్స్ ఆఫ్ న్యూ మిక్చర్ ఇన్షి టేక్ ఎన్ అవుట్ దెన్ ఫైండ్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ది రిమైనింగ్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ చూడండి ఇప్పుడు నైంటీ లీటర్స్ ఆఫ్ మిక్సరే తీసేసాడు చూడండి ఎనభై ఒకట్లు ఎనభై రెండు సో టూ ఇస్టు త్రీ సో టూ ఇస్టు వన్ టూ ఇస్టు వన్ అంతే కదా ఎనభై ఒకట్లు ఎనభై రెండు మొత్తం మూడు మొత్తం మూడు ఇప్పుడు ఎంత తీస్తున్నాడు తొంభై లీటర్లు తీస్తున్నాడు అంటే చూడండి మూడొకట్లు మూడు మూడు అంటే ముప్పై లీటర్లు ఒకదానికి ముప్పై లీటర్లు అంటే నూట అరవైలో నుంచి ఇక్కడ ఎంత ఇక్కడెంత ఉంది రెండు ఉంది నూట అరవై రెండు అంటే ఇక్కడ చూడండి రెండు మూడు ఎంత అరవై ఎంత అరవై ఇక్కడంతా చూడండి రెండు మూడు అరవై అలాగే ఇక్కడ చూడండి ఒక ముప్పై ముప్పై అంతే కదా ఫ్రెండ్స్ మొత్తం తొంభై లీటర్లు తీశాడు అయితే చూడండి మనకి ఇక్కడ అడిగిందంటే వాటర్ వాటర్ అడిగాడు ఇది ఎంత మనకు ఇది ఏంది మిల్క్ ఇదేంది మనకు వాటరు సో యాభై ఇప్పుడు మనకి ఎంత ఉండే అంతకుముందు ఎనభై ఉండే ఎనభైలో నుంచి ముప్పై తీసేస్తే ఎనభైలో నుంచి ముప్పై తీసేస్తే మనకు వాటర్ ఎంత ఉంటుంది అంటున్నాడు ఎంత ఉంటుంది యాభై లీటర్లు ఉంటుంది ఎంత యాభై లీటర్లు మాత్రమే మనకు వాటర్ ఉంటుంది సో మన ఆప్షన్ ఎంత యాభై లీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దేర్ ఆర్ త్రీ వెజల్స్ పీక్యూ అండ్ ఆర్ వెజల్ పీ అండ్ క్యూ ఫిల్డ్ విత్ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ది రేషియో ఆఫ్ చూడండి ఆర్ మూడు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇక్కడ పీ పీ అనేది ఎలా ఉందంటే మిల్క్ అండ్ వాటర్ ఫైవ్ ఇస్ టు ఫోరు అలాగే క్యూ అనేది ఎలా ఉందంటే ఫైవ్ టు త్రీ మిల్క్ అండ్ వాటర్ ఉంది సో చూడండి రెస్పెక్టివ్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మిక్చర్ ఫ్రమ్ వెజల్ పీ టేకెన్ అవుట్ అండ్ మిక్స్డ్ ఇన్ ఆర్ విచ్ కంటైన్స్ ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఇఫ్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ దర్ ఇన్ వెజల్ ఆర్ బికమ్స్ సెవెన్ టు టూ ఏమి ఇచ్చాడు సెవెన్ టు టూ అన్నాడు అండ్ ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ విజిల్ క్యూ ఈజ్ ట్వంటీ లీటర్స్ లెస్ దెన్ దట్ ఆఫ్ మిక్సర్ ఇన్ వెజల్ క్యూ చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మనం క్వశ్చన్ దేన్ని అడుగుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అది మీరు అనుకువగా ఫాలో అవ్వాలి కొన్నిసార్లు ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇచ్చినా కూడా చాలా సింపుల్గా ఆన్సర్ చేసుకోగలుగుతారు చూడండి దెన్ ఫైండ్ ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ఎజల్ క్యూ ఓకే చూడండి దెన్ ఫైండ్ ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ వెజల్ క్యూ మనకు అడిగింది అండి వెజల్ క్యూలో క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఫస్ట్లో ఇచ్చాడు చూడండి ఫస్ట్ ఏంటి ఇది మనకు మిల్క్ వాటరు అలాగే మిల్క్ వాటరు సో ఇది మనకు అడిగింది ఏమడిగాడు ఇదే మనకు అడిగాడు సో ఇక్కడ చూడండి ఈ ట్వంటీ ఫైవ్ అనే మిక్సర్ దేంట్లో నుంచి తీశాడు పీలో నుంచి తీశాడు కీలో నుంచి ఏమైనా చేంజ్ అయిందా అంటే కీలో నుంచి ఎటువంటి చేంజెస్ లేవు ఒకటి గమనించండి క్యూలో నుంచి ఎటువంటి చేంజెస్ ఉన్నాయంటే ఎటువంటి లేవు బట్ మనకు అడిగింది అండి దెన్ ఫైండ్ ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ క్యూజిల్ వెజల్ క్యూ అనే అడిగాడు చూడండి ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు స్టేట్మెంట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇది అర్థమైతే అయిపోయినట్టే అండ్ ఇనిషియల్ క్వాంటిటీ ఇక్కడ చూడండి అండ్ ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్ ఇన్ వెజల్ క్యూ ఈజ్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ లీటర్ లెస్ దాన్ దట్ ఆఫ్ మిక్సర్ ఇన్ వెజల్ క్యూ చూడండి ఈ మిక్సర్ ఏదైతే ఉందో ఈ మిక్సర్ కంటే ఎంత లెస్ అంటున్నాడు అంటే ట్వంటీ లీటర్స్ లెస్ అంటున్నాడు ఎంత అంటున్నాడు ట్వంటీ లీటర్స్ లెస్ అంటున్నాడు చూడండి ఇక్కడ ఉన్నది మిల్క్ అండ్ వాటరే ఇక్కడ ఉన్నది కూడా మిల్క్ అండ్ వాటరే పి అండ్ క్యూలో ఉంది మిల్క్ అండ్ వాటరే క్యూ అండ్ క్యూలో ఉన్నది కూడా మిల్క్ అండ్ వాటర్ చూడండి ఇక్కడ ఎంత వస్తుంది మనకు ఐదు ప్లస్ నాలుగు ఎంత తొమ్మిది ఐదు ప్లస్ మూడు ఎంత ఎనిమిది సో ఏదైతే ఈ డిఫరెన్స్ ఉందో ఈ ట్వంటీ లీటర్స్ సమానం కదా ఎంత డిఫరెన్స్ ఇరవై అంటే ఆ ఒక్క డిఫరెన్స్కి ఇరవై అనేది సమానం మనకు అడిగింది అండి ఒక్కటి ఒక్కటి ఎంత వచ్చింది మనకు ఇరవై అనేది వచ్చింది సో ఇక్కడ మొత్తం ఎంత ఉంది చూడండి మొత్తం ఇక్కడ ఎంత ఉంది పీకి తొమ్మిది రన్లు ఎంత అండి తొమ్మిది రన్లు తొమ్మిది రన్లు చెప్పాలా తొమ్మిది రెండు పద్దెనిమిది అంటే ఇక్కడ మొత్తం నూట నూట ఎనభై లీటర్లు ఉన్నాయి అలాగే క్యూ దగ్గర ఎన్ని ఉన్నాయంటే నూట అరవై లీటర్లు ఉన్నాయి ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా ఇక్కడ ఎంత తక్కువ ఇరవై లీటర్లు తక్కువ ఉంది సాటిస్ఫై అయింది కదా కండిషను అయితే చూడండి ఇక్కడ మనం క్యూలో మిల్క్ ఎంత అనేసరి ఇచ్చాడు మీరు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు ఏది ఇదంతా వదిలేయండి ఈ నలభై ఐదు లీటర్లు ఈ ఆరులో మనకు అదంతా అవసరం లేదు మనకు అడిగింది ఏంటి క్యూలోనే అడిగాడు మనకు క్యూలో మిల్క్ ఎంత ఉందని అడిగాడు సో మనకు ఒక పాట ఎంత ఇరవై కీలో ఎన్ని పార్ట్లు ఉన్నాయి ఐదు పార్ట్లు ఉన్నాయి సో ఐదు ఇరవైలు ఎంత వందా ఎన్ని లీటర్లు అండి వంద లీటర్లు ఎన్ని లీటర్లు వంద లీటర్లు చాలా చాలా ఈజీ కాదు మీరు ఏం అడుగుతున్నాడు మనం ఏం అనేది తెలుసుకోండి ఇక్కడ అనవసరమైన మ్యాటర్ ఇచ్చాడు పీలో నుంచి తీసి ఆరులో పెట్టాడు ఆరులో ఎంత అయ్యిందనేసి ఇదంతా అసలు దీంతో అవసరమే లేదు మనకు పీతో పీతో ఆరుతో మనకు అవసరం లేదు కీతో అడిగాడు కీ ఎటువంటి చేంజెస్ ఉన్నాయంటే ఎటువంటి చేంజెస్ లేవు వాడు ప్రాబ్లంలోనే మనకు హింటి ఇవ్వడం అనేది జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ క్వశ్చన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ మనం ఏ విధంగా దీన్ని అప్రోచ్ అవ్వాలనేది వెరీ ఇంపార్టెంట్ చెప్తాం చూడండి దేర్ ఆర్ టూ వెజల్స్ ఏ అండ్ బి కంటైన్ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ది రేషియో ఆఫ్ ఫైవ్ టు ఎక్స్ చూడండి రెండు వెజల్స్ ఉన్నాయి ఏ అనేది మరియు బి అనేది అయితే ఏలో ఏమంటున్నాడు అంటే ఏమంటున్నాడు ఫైవ్ టు ఎక్స్ బీలో ఎలా ఉందంటే మిక్సరు ఎయిట్ ఇస్టు ఎయిట్ ఇస్ టు ఏముంది ఫిఫ్టీన్ ఈ విధంగా మిక్సర్స్ అయితే ఉన్నాయి చూడండి వెజల్ ఏ కంటైన్స్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ మిక్సర్ ఫార్టీ ఎయిట్ లీటర్స్ మిక్సర్ ఉంది ఎంత ఉంది ఏ అనేది ఫార్టీ ఎయిట్ లీటర్స్ ఆఫ్ మిక్సర్ ఉంది ట్వల్వ్ లీటర్స్ ఆఫ్ మిక్సర్ ఫ్రమ్ వెజల్ ఏ ఈజ్ రిప్లేస్డ్ బై ట్వంటీ త్రీ లీటర్ ఆఫ్ మిక్సర్ ఫ్రమ్ వెజల్ బి సో ఇక్కడ ఇరవై మూడు లీటర్లు బితో పన్నెండు లీటర్లు దీని నుంచి తీసేశాడు తర్వాత ఇరవై మూడు లీటర్లు యాడ్ చేశాడు బి యొక్క ఇరవై మూడు లీటర్లు యాడ్ చేశాడు అది ఇచ్చాడు ఫైనల్లీ రేషియో ఆఫ్ మిక్సర్ మిల్క్ టు ది టోటల్ మిక్సర్ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మిల్క్ మిల్క్ మనకు ఇది ఫస్ట్ ఇది మిల్క్ దాని తర్వాత వాటరు ఇప్పుడు మిల్క్ ఎంత మనకు ఎంత ఇచ్చాడంటే ఇరవై మూడు పార్ట్లు అయ్యింది ఏదైతే ఈ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఇరవై మూడు వచ్చింది అదేవిధంగా చూడండి ఇక్కడ యాభై తొమ్మిది ఉంది కదా ఆ యాభై తొమ్మిది అంటే టోటల్ మిక్సరు టోటల్ మిక్సర్ అంటే మిల్క్ ప్లస్ వాటర్ అవి రెండు కలుపుని ఇప్పుడు మనకు మిల్క్ ఎంత తెలుసు యాభై తొమ్మిదిలో నుంచి మిల్క్ ఇరవై మూడు పోతే ఎంత ఉంద ఎంత అంటే ముప్పై ఆరు లీటర్లు ఉంటుంది వాటర్ ఎంత ఉంటుంది ముప్పై ఆరు లీటర్ చూడండి ఇంకోసారి చెప్తాను నేనండి ఫ్రెండ్స్ ఇతను చెప్పింది ఏంటంటే టోటల్ మిక్సర్ టోటల్ మిక్సర్ అంటే మిల్క్ ప్లస్ వాటరు అది యాభై తొమ్మిది కానీ మనకు మిల్క్ ఎంత ఇరవై మూడు అని తెలుసు యాభై నుంచి ఇరవై మూడు పోతే ఎంత ముప్పై ఆరు ఇది ఇతను చెప్పింది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక్కోమంది అంటే ఫైండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు చూడండి వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఆన్సర్లన్నీ దేనికి సంబంధించినా అండి ఎక్స్కి సంబంధించినవి కదా చూడండి సేమ్ లాజిక్ ఫాలో అవుదాం మళ్ళీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నేను ఏడు ఒకళ్ళు తీసుకుంటే ఇక్కడ నేను ఏడు ఒకళ్ళకి తీసుకుంటే ఐదు ప్లస్ ఏడు ఎంత అండి పన్నెండు ఐదు ప్లస్ ఏడు ఎంత పన్నెండు చూడండి ఇక్కడ ఎన్ని లీటర్లు బయటికి తీశాడో ఏలో నుంచి పన్నెండు లీటర్లు బయటికి తీయడం అనేది జరిగింది ఇదే కదా పన్నెండు లీటర్లు అంటే ఇది ఎంత శాతం ఇది ఎంత పోతుందంటే ఐదు లీటర్లు పోతుంది ఇది ఎంత పోతుంది ఏడు లీటర్లు అంతే ఒకటి పన్నెండు ఒకటి ఒకటే కాబట్టి ఇక్కడ మిల్క్లో నుంచి ఐదు లీటర్లు తీసేస్తే వాటర్లో నుంచి ఎన్ని లీటర్లు తీస్తున్నాడైనా ఏడు లీటర్లు బయట తీస్తున్నాడని అర్థం అంతే కదా మిక్సర్ తీసాడు అన్నాడు కానీ వాటర్ ఎంత మిల్క్ అంత అనేది తెలియదు కానీ మనం ఈ విధంగా తీసుకోవడం వల్ల ఎంత ఎలా తెలుస్తుందంటే ఐదు లీటర్లు ఆఫ్ మిల్క్ తీసేసాడు అలాగే ఏడు లీటర్లు వాటర్ తీసేసాడు మొత్తం పన్నెండు లీటర్లు పోతే మనకు మిగిలిందంతా థర్టీ సిక్స్ పన్నెండు లీటర్ నలభై ఎనిమిదిలో నుంచి పోతే మనకు మిగిలిందంట థర్టీ సిక్స్ ఓకేనా అయితే ఇప్పుడు మనకు దీని నుంచి మనకి ఏమొస్తుందంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు థర్టీ సిక్స్ మిగిలితే చూడండి థర్టీ సిక్స్ మిగిలింది అంతే కదా నలభై ఎనిమిదిలో నుంచి పన్నెండు పోతే మిగిలిందంతా ముప్పై ఆరు ఈ ముప్పై ఆరు దేనికి సమానం ఈ రేషియోకే సమానం కదా ఐదు ప్లస్ ఏడు ఎంత అండి పన్నెండు సో ఒకటెంత వస్తుంది మూడు వస్తుంది పన్నెండు మూడు ముప్పై ఆరు సో ఇక్కడ మూడు మూడు ఐదులు పదిహేను ఇక్కడెంత ఏడు ముళ్ళు ఇరవై ఒకటి ఇదే రేషియోలో ఉంటుంది కదా అయితే చూడండి ఫ్రెండ్స్ చిన్న లాజిక్ మళ్ళీ ఏం చేశాడు ఏ ఏ విజిల్లో నుంచి తీసేసిన తర్వాత ఇరవై మూడు లీటర్ మిక్సర్ ఫ్రమ్ బీతో యాడ్ చేశాడు చూడండి ఇక్కడ ఎంతెంత మిక్సర్ బీలో నుంచి యాడ్ చేశాడంటే మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చాడు చూడండి ఎంత ఇచ్చాడు ఎంత ఇచ్చాడు ఎనిమిది పదిహేను ఎనిమిది పదిహేను అంతా ఇరవై మూడు వాడు ఏం చేశాడో ఆ ఇరవై మూడునే యాడ్ చేశాడు అంటే డైరెక్ట్ ఇదే రేషియోలో యాడ్ చేశాడని అర్థం సో ఇక్కడ మనం ఏం చేయాలి ప్లస్ ఎనిమిది యాడ్ చేయండి ప్లస్ ఎనిమిది యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ ఎంత వస్తుందో చెప్పాలి ఫ్రెండ్స్ ఇరవై మూడు అలాగే ఇక్కడ కూడా ప్లస్ పదిహేను యాడ్ చేయండి ఈ సైడ్న ప్లస్ పదిహేను యాడ్ చేయండి ఎంత వస్తుంది పదిహేను యాడ్ చేస్తే ముప్పై ఆరు సో ఇక్కడ ఇరవై మూడు ముప్పై ఆరు మనకు ఫస్ట్లో ఎంత వచ్చింది ఇరవై మూడు ముప్పై ఆరు సో మనం ఏదైతే వై తీసుకున్నామో అది కరెక్టు తర్వాత ఇరవై మూడు ముప్పై ఆరు ఎంత చూడండి ఇరవై మూడు ఇరవై మూడు ముప్పై ఆరు సో ఇక్కడ ఎంత చూడండి ఫ్రెండ్స్ ఆరు మూడు తొమ్మిది మూడు రెండు ఐదు ఎంత యాభై తొమ్మిది అంటే మొత్తం మిక్సర్ ఎంత ఉందన్నాడు యాభై తొమ్మిది అంటే మన మన కండిషన్ ఏమైంది సాటిస్ఫై అయింది సాటిస్ఫై అయిందా లేదా అంటే సాటిస్ఫై అయింది సో మీరు ఇదంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడే మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా లేదా అనేది ఈ అప్రోచ్ ఫాలో అవ్వండి ఎగ్జామ్స్లో స్కోరింగ్ అయితే మీరు పక్కా చేస్తారు మెయిన్స్లో కొంచెం టైం దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మిస్లీనియస్ మీరు నెగ్లెక్ట్ చేయదు మిస్లీనియస్ నెగ్లెట్ చేస్తే స్కోరింగ్ అనేది తక్కువ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వై అన్నాడు ఏదైతే ఇది ఇచ్చాడో వై వాల్యూ అనేసి అర్థం ఓకేనా ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు రివర్స్ వితనలో వెళ్ళాలి ఓకేనా సో మన ఆన్సర్ ఏంటి ఏడు మన ఆన్సర్ ఏంటి ఏడు ఇది కూడా కాదు ఇది కూడా కాదు ఇది కూడా కాదు ఇది కూడా కాదు ఓకేనా ఫ్రెండ్స్ మన ఆన్సర్ ఏడు కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఆ విధంగా మనకు అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తే ఏం చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఏం చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ రేపటితో మరో వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్